వినూత్నమైన ఆలోచన విభిన్నమైన కార్యాచరణ కలలను సాకారం చేసుకోవాలనే తపన అందుకోసం ఎంతటి త్యాగానికైనా వెరవని తెగువ ఇవే ఆయన్ను కొంగొత్త వాణిజ్య ఆవిష్కర్తగా మలిచాయి కేవలం సమాచార మార్పిడి కోసం వినియోగించుకుంటున్న ఇంటర్నెట్ ని వాణిజ్య మార్గం పట్టించారు ప్రత్యక్షంగా దుకాణాలకు వెళ్లి కొనే వస్తువుల్ని ఆన్లైన్ లో అది కాలు కదపకుండా కొనుక్కోవచ్చని నిరూపించాడు కేవలం 120 డాలర్లతో వ్యాపార ప్రస్థానాన్ని ఆరంభించి సుమారు 3500 కోట్ల డాలర్లకు ఎగబాకాడు ప్రపంచ శతకోటీశ్వరుల జాబితాలో 15వ స్థానాన్ని సైతం కైవసం చేసుకున్నాడు ప్రపంచ వాణిజ్య చరిత్రను మలుపు తిప్పి ఆన్లైన్ మయం చేసిన ఆ ఆవిష్కరణే amazon.com దానికి బీజం వేసి పాదు పోసి పెంచి పోషించిన ఆ నవకల్పన చతురుడు మరెవరో కాదు అత్యుత్తమ సీఈఓల్లో రెండో వ్యక్తిగా అత్యుత్తమ వ్యాపారవేత్తగా కీర్తి ప్రతిష్టలను సొంతం చేసుకున్న ఆయన పేరు జెఫ్ బెజోస్ అది 1964 జనవరి 12 జెఫ్ బెజోస్ పుట్టినరోజది. అప్పటికి పర్సనల్ కంప్యూటర్లనేవే లేవు. పుస్తకాలను ఎలక్ట్రానిక్ వస్తువుల్ని ఇంటర్నెట్లో అమ్మగలరని కొనగలరని ఎవరూ కలనైనా కనలేదు. కానీ అవన్నీ మరో 31 ఏళ్లలోనే సుసాధ్యమయ్యాయి. దీనికి బీజం వేసింది జెఫ్ బెజోస్ మెదడులో తళుక్కున మెరిసిన చిన్న ఆలోచనే. దీనికి పాదు వేసింది అతడి వినూత్నమైన ఆలోచనే. దీనిని శాఖోపశాఖలుగా విస్తరించింది అతడి అకుంఠిత కార్యదీక్షే. వాణిజ్యాన్ని కొత్త మలుపు తిప్పి అందరినీ తనవైపు తిప్పుకొని తన గురించే ఆలోచించేలా చేసిన జెఫ్ బెజోస్ అసలు పేరు జెఫ్రీ ప్రెస్టన్ జార్గెన్సెన్. తల్లి పేరు జాక్లిన్. ఆమెకు 17 ఏళ్ల వయసులోనే జెఫ్ పుట్టాడు. ఆ తరువాత కొంతకాలానికే ఆవిడ భర్తని విడిచిపెట్టారు. కాని అధైర్యం చెందలేదు. ఒకపక్క ఉద్యోగం చేస్తూ మరోపక్క పిల్లాణ్ణి కంటికి రెప్పలా కాపాడుకుంది. జెఫ్ 4 ఏళ్ల వయసులో ఉండగా ఆమె మిగ్యూల్ బెజోస్ని 2వ వివాహం చేసుకున్నారు. క్యూబాకు చెందిన మిగ్యూల్ అక్కడి రాజకీయ పరిస్థితుల కారణంగా 17 ఏళ్ల వయసులో కట్టుబట్టలతోనే అమెరికాకు వలసొచ్చారు. పొట్టపోసుకోవడానికి ఉద్యోగం చేస్తూనే అల్బుకర్క్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. జాక్లిన్ని పెళ్లి చేసుకున్నాక ఆయన జెఫ్ని దత్తత తీసుకున్నారు. హోస్టన్లో రివర్ ఓక్స్ ఎలిమెంటరీ స్కూల్లో జెఫ్ 6వ తరగతి వరకు చదివాడు. జెఫ్ మీద తల్లిదండ్రుల ప్రభావమే కాదు, తాతయ్య ప్రభావమూ ఎక్కువే. జాక్లిన్ తండ్రి ఆల్బుకర్క్లోని అణు ఇంధన కమిషన్ ప్రాంతీయ డైరెక్టర్గా పనిచేశారు. ఆయనకు ఓ పెద్ద పశుక్షేత్రం ఉండేది. పదవీ విరమణ పొందాక ఆయన తన శేష జీవితాన్ని అక్కడే గడిపేవాడు. గుర్రం మీద స్వారీ చేస్తూ హాయిగా గడిపేవాడు. అంతేకాదు కష్టపడి పనిచేయటము నేర్చుకున్నాడు. పశువులకు టీకాలు వేయడంలో తాతయ్య అమ్మమ్మలకు సహకరించేవాడు. పశుక్షేత్రంలో గడిపిన రోజులు జెఫ్ జీవితం మీద పెద్ద ప్రభావాన్నే చూపించాయని చెప్పాలి. పుట్టుకతోనే జెఫ్కి వ్యాపారవేత్త లక్షణాలు అబ్బాయి. ఒకపక్క చదువులో అందరికన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకుంటూనే మరోవైపు ఇతరత్రా ప్రయోగాలు చేస్తూ వస్తువులను పరికరాలను కొత్తగా తీర్చిదిద్దుతుండేవాడు. వేసవి సెలవులొచ్చినప్పుడు ఒకసారి మెక్డొనాల్డ్ రెస్టారెంట్లో పని కూడా చేశాడు. తను చేయాల్సిన పని అది కాదని త్వరలోనే గ్రహించాడు. ఆ తరువాతి సంవత్సరం సెలవుల్లో తన స్నేహితురాలితో కలిసి 4 నుంచి 6వ తరగతి చదివే పిల్లల కోసం ఒక వేసవి శిబిరాన్ని ఆరంభించాడు. జెఫ్ మొట్టమొదటి వ్యాపారం అదే. ఇందుకోసం యాపిల్ కంప్యూటర్లో ప్రకటన కూడా ఇచ్చాడు. ఇందులో మొత్తం 5 పిల్లలు చేరారు. వారిలో జెఫ్ చెల్లి తమ్ముడు కూడా ఉండడం గమనార్హం.
హై స్కూల్లో ఉండగానే జెఫ్కి కంప్యూటర్ల మీద ఆసక్తి ఏర్పడింది. భౌతిక శాస్త్రం చదవాలని ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయంలో చేరాడు. కానీ కంప్యూటర్ మీద మమకారంతో కంప్యూటర్ సైన్స్, మెకానికల్ ఇంజనీరింగ్లో చేరి అందరికన్నా అత్యధిక మార్కులు సాధించి డిగ్రీ పట్టాను అందుకున్నాడు. అతడి ప్రతిభను గుర్తించిన పెద్ద పెద్ద కంపెనీలు డిగ్రీ పూర్తి కాకముందే ఉద్యోగమిస్తామని ఆహ్వానించాయి. కానీ పెద్ద కంపెనీల్లో ఉద్యోగం చేయడం అతనికిష్టం లేదు. ఎందుకంటే కొత్త కొత్త కంప్యూటర్ సంకేతాలను, లాంగ్వేజీలను రూపొందించాలని, తయారు చెయ్యాలని జెఫ్ తహతహలాడేవాడు. అందుకే షేర్ మార్కెట్ సంస్థల వైపు దృష్టి సారించాడు. మార్కెట్ ధోరణులను పసిగట్టడానికి అక్కడ కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం రోజురోజుకి పెరుగుతున్న విషయాన్ని ఆయన ఆనాడే పసిగట్టాడు. అంతర్జాతీయ వాణిజ్యం కోసం ప్రయత్నిస్తున్న ఫిటెల్ అనే కంపెనీలో ఉద్యోగంలో చేరారు. అనంతరం బ్యాంకర్స్ ట్రస్ట్ కంపెనీలో ప్రొడక్ట్ మేనేజర్గా చేరాడు. 26 వయసులోనే ఆ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ స్థానానికి చేరుకుని చరిత్ర సృష్టించాడు. అయినప్పటికీ అతడి జ్ఞానతృష్ణ ఆగలేదు. కొత్త కంప్యూటర్లు, కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించే అవకాశం గల కంపెనీ కోసం ప్రయత్నించాడు. అలా స్టాక్ మార్కెట్ కోసం అప్లికేషన్లు తయారు చేసే డిఈ షా అండ్ కంపెనీ అతడి ప్రతిభను గమనించి పెద్ద మొత్తంలో వేతనమిచ్చేందుకు ముందుకొచ్చింది. జెఫ్ వెంటనే అందులో చేరిపోయాడు. అనతి కాలంలోనే ఆ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ స్థాయికెదిగాడు. నిరంతరం పనిలో మునిగిపోయి వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా మరచిపోయాడు. అసలు తనను ఏ అమ్మాయైనా ఇష్టపడుతుందా అని కూడా అనుమానిస్తుండేవాడు. కానీ అక్కడే సహాయ పరిశోధకురాలిగా మెకెంజీ టటిల్తో పరిచయం కలగడంతో అతడి జీవితం కొత్త మలుపు తిరిగింది. నిజానికి ఆమె కూడా ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయంలోనే చదువుకుంది. కానీ వాళ్ళక్కడ ఎన్నడూ కలుసుకోలేదు. ఇద్దరి అభిరుచులు దాదాపు ఒక్కటే కావడంతో వారి పరిచయం ప్రేమగా మారింది. చివరికి 1992 వివాహ బంధంతో ఒక్కటయ్యారు.